హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను కాసరకాయ ఉల్లి కారం చేశానండి. ఆ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయ కూర ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే చేదు అనేది ఉండదు. అసలు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. తర్వాత కాసరకాయలండి, వీటిని కాసరకాయలు అంటారు. వీటికి ఎండింగ్స్ అన్నీ తుంపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వీటిని ఒకసారి ఇలా వాష్ చేసుకొని, ఈ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టాం కదండి స్టవ్ మీద, ఆ వాటర్లోకి వీటిని వేసేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఒక 7 మినిట్స్ పాటు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అనేవి ఇందులోంచి రిమూవ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగగానే అందులోకి కొన్ని తిరగమాత దించులు అలాగే ఒక ఎండుమిరపకాయ అందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గిన తర్వాత మనం ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కాసరకాయలు అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ మగ్గిన తర్వాత నేను ఇలా వాటర్ రిమూవ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకుంటున్నాం కదండి, అది ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఆ కారం పచ్చివాసన రాకోకుండా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.